ఎల్ఆర్టి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్యలో గుర్తుండిపోయేలా సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణాధ్యక్షులు సంగీతం శ్రీనివాస్. ఈ రోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఫ్లెక్సీకి పూలమాలలు వేసి కాంగ్రెస్ శ్రేణులు నివాళులు అర్పించారు. అభివృద్ధి దేశానికే ఒక దిక్సూచిలా ఇన్ని సంక్షేమ పథకాలు ఈ ఆంధ్ర రాష్ట్రం ఎట్లా జరుగుతున్నాయి అనే విధంగా ఆ రోజు ముఖ్యంగా మన బడుగు పేద ప్రజలకు ఒకే ఒకటి ఆనాడు లక్ష రుణమాఫీ అంటే ఏకకాలంలో చేసాడు. ఉచిత కరెంట్ అన్నాడు. కొంతమంది ప్రతిపక్షాలు బట్టలు ఆరేసుకుంటారా వాటి మీద అని ప్రశ్నను వాళ్ళు ఏదైనా సందర్భంలో వరాగా రాగానే ఆయన చేసిన సంక్షేమ పథకాలు దీనికి మెరుసమంటారు. కానీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఈ ప్రవేశపెట్టి ఈ కాంగ్రెస్ ఒక కళ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఒక కళ సరే ఆయన బతుకుంటే తప్పనిసరిగా నెరవేరుతుండేమో వారి అకాల మరణం ఈరోజు మీ కళను సాకారం చేయడానికి వారు అనుకున్న ఏదైతే కలగన్నారో దాన్ని సాకారం చేయడానికి యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఆయన ప్రధానమంత్రి ఈ తెలంగాణలో రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కంకణ బద్దల ఉంది. లాస్ట్ ఈ ఎలక్షన్ ఎన్నికల వ్యవహారం ఆయన ఆయన పిఎం ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. వారి మార్గదర్శకంలో ఆ అభ్యర్థులు సహకారం ఇస్తాం. తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు దివంగత ముఖ్యమంత్రి జలయజ్ఞ ప్రదాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రాజెక్టులను నిర్మించినటువంటి మాననీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా వారికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా ప్రజలతో మమేకమై ఈ ప్రజలతోనే దాదాపు 6 సార్ల ఎంపీగా ఆ తర్వాత 8 పర్యాలలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించి అతి చిన్న వయసులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ తర్వాత మళ్ళీ 2వసారి కూడా ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 2 సార్లు 2004 2009లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు మహిళలకు మైనారిటీలకు పెద్ద పీట వేసి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చినటువంటి మాననీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు చూపినటువంటి ఏవైతే ఇవాళ ఆరోగ్యశ్రీ కానీ పేదలకు ఆ రోజు 50 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 200 రూపాయలు చేసి ఆనాడు 2004లో ఆ తర్వాత పేదలకందరికీ కూడా పక్కా ఇల్లు నిర్మించి ఇలా ఉదాహరణకు సిరిసిల్ల నియోజకవర్గంలో ఇందిరమ్మకల్లో దాదాపు 4000 పైచలకు ఇల్లు నిర్మాణమై ఒక గ్రామాలు వెలిసినాయంటే అది రాజశేఖర రెడ్డి గారి యొక్క పుణ్యమే. ఈ విధంగా రైతులకు ఒకటే ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఉచిత కరెంటు ఒకటే సంతకంతో కరెంటు ఇచ్చి ఆ తర్వాత 1 లక్ష రూపాయల రుణమాఫీని ఏకకాలంలో ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ విధంగా అందులో ప్రత్యేకంగా సిరిసిల్ల నియోజకవర్గానికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఏవైతే కార్మికులందరూ కూడా ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితిలో వారు మంచి స్వయంగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇచ్చి ఇక్కడ నేతన్నలకు ఆ రోజు ఏదైతే అంతకుముందు చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా 50 వేల రూపాయల ఎక్స్ప్రెసియా ఇచ్చి అంత్యోదయ కార్డులు సిరిసిల్లలో దాదాపు 13 వేల పైచీలకు
35 కిలోల బియ్యం ప్రతి కార్మికుడికి ఉచితంగా ఇచ్చి అలాగే బీడీ కార్మికులకు కానీ లేక ఇతరత్ర ఏదైతే డాక్రా మహిళలకు ఐకేపీ మాక ఏదైతే సంఘాలకు ఉన్నాయో ఆడవాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ తోని 5 లక్షల రూపాయలు ఇలా వడ్డీ రేటు రుణాలు ఇచ్చినటువంటి ఘనత ప్రత్యేకంగా సిరిసిల్లకు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఘనత అది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన పేద బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మహిళలకు వారు ఎంతో తోడ్పడి వారి సంక్షేమే ధ్యేయంగా ఇలా వారి యొక్క అభ్యుతమే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఇలా ఎందరో ఆరోగ్యశ్రీ ద్వారా ఇలా గుండె ఆపరేషన్లు కానీ ఇలా ఫీజు రీపేర్ కానీ బడుగు బలహీన వర్గాల పేదలు కూడా అత్యున్నతమైనటువంటి చదువులు చదవాలని చెప్పి ఫీజు రీపేమెంట్ ద్వారా ఎందరినో ఇంజనీర్లు డాక్టర్లు చేసినటువంటి ఘనత ఇలా రాజశేఖర రెడ్డి గారికి. ఈ విధంగా వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అధికారంలో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. డాక్టర్ వైఎస్ సార్. మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల క్షేమం కోరుతూ జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ రోజు సోమాజిగూడ యశోద ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ దిందం కళా చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఒక టర్మ్ కంటే తక్కువ ఎక్కడన్నది కేసీఆర్ మానేరు సత్య
చిన్న సంస్థ వారి ఆధ్వర్యంలో పెద్దలు చిత్ర భాస్కర్ గారు ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ వారు హైదరాబాద్ నుంచి యశోద హాస్పిటల్ నుండి తెప్పించి మరి ఎందుకంటే ప్రెస్ వాళ్లకు చాలా ముందు ఉంటుంది వారికి వారి కుటుంబానికి మరి ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఇంత మంచి కార్యక్రమం చేసి మన శిశువుల పట్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటి కార్యక్రమానికి చేసిన పెద్దలు సెట్ చైర్మన్ చిక్కల రామన్న గారు, అదేవిధంగా పర్నూల్స్ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ రామన్న గారు, అదేవిధంగా టౌన్ క్లబ్ అధ్యక్షుడు బాకుల జయంత్ గారు, మరి ఇక్కడ ఉన్న ప్రెస్ క్లబ్ సోదరి సోదరులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు ఆరోగ్యము ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యం మంచిగా ఉంటేనే అన్ని రంగాలలో ముందుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే మీరు ముఖ్యంగా ఇంటి యజమాని బాగుంటేనే ఇల్లు బాగుంటుంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమం ఎంపిక చేసుకొని మరి ఈరోజు చేయడం జరుగుతుంది. మరి ఇంటి అవకాశాన్ని ప్రెస్ క్లబ్ వాళ్ళు మరి వారి కుటుంబం కూడా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. पत्रिका सोदर कार्यक्रम प्रेस क्लब एपड़ू आरोग्य मैं आरोग्यकारी एवर एम चा इबंध पड़क खचित विद्युत रास्ते वाली आरोग्य उला कार्यक्रम मान स्वच्छ संस्था भास्कर इंका राबे रोज इला कार्यक्रम मुझे को अवकाश कल ఈరోజు మానవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ సోమాజిగూడ వారి వైద్యులచే శిశుల ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్ష నిర్వహించే శిబిరాన్ని మనందరి చేతుల మీద ప్రారంభించుకోవడం ఆనందదాయకం. నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దైనందిన జీవితంలో ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొంటూ రాజకీయ నాయకులకు ఏ విధంగా మీద ఒత్తిడి ఉంటుందో వాళ్ళ ఇంటనే ఉండే విలేకరులు కూడా అదే ఒత్తిడిని భరిస్తూ ఉంటారు. కాబట్టి వారందరికీ కూడా తరచూ వైద్య పరీక్షలు జరిపించడం అవసరం. మరి ఈ పని ఒత్తిడిలో కొన్ని సందర్భాల్లో వైద్య పరీక్షలు చేసుకోలేని వారందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ తప్పకుండా ఈ వైద్య శిబిరాన్ని అందరూ వినియోగించుకొని ఏదైనా వ్యాధులు ఉన్నట్టయితే ముందు స్టేజ్లోనే మనం గుర్తించినట్టయితే చిన్నపాటి వైద్యంతోనే మనం ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు. కాబట్టి సమాజం ఆరోగ్యంగా ఉంటేనే తెలంగాణ ఆరోగ్య తెలంగాణ ఉంటుందని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు కూడా ఎన్నో చర్యలు చేపడుతున్నారు. హాస్పిటల్స్ కానీ ఆశా వర్కర్ల వేతనాలు పెంచడం కానీ ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నింటితో కూడా తెలంగాణను ఒక ఆరోగ్యకరమైన తెలంగాణగా చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మరి దానికి చేయూతనిస్తూ ఈనాడు మానేరు స్వచ్ఛంద సంస్థ చింతోజీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో మన విలేకరులందరికీ కూడా వైద్య పరీక్షలు చేయించినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి పదవికి వన్న తెచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు చుక్కాలరాము. ఈరోజు సిరిసిల్లపట్నంలోని గాంధీ చౌక్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి వేడుక జరిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 74వ బర్త్డే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో మరి ఈరోజు ఘనంగా వారి బర్త్డే వేడుకలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో చేయడమైంది. ఈరోజు చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు మన అందరి మధ్యలో ప్రతి పేదవాని గుండెల్లో కానీ
ప్రతి ఒక్క డాక్టర్ గాని పోలీస్ గాని ప్రతి ఒక్క వ్యవస్థల గాని ఇలా రాశేఖర్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలతోని ఇలా ఎంతో మంది ఫీజు రీయింబర్స్మెంట్ తోని చదువుకొని పెద్ద పెద్ద జాబులు చేస్తూ ఇలా వారి చనిపోయిన వ్యక్తి మరి బతుకున్నాడనంటే ఒక రాశేఖర్ రెడ్డి గారికే దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈనాటి వారు కూడా అయ్యో రాశేఖర్ రెడ్డి గారు బతుకున్నారనే ఉన్నారనే ఒక పది ఒక పేదవాడు కూడా వారు ఇలా ఆలోచింపే విషయం. మన సిరిసిల్ల విషయానికి వస్తే వారి కుటుంబానికి ఎనలేనంత ప్రేమ ఉంది రాశేఖర్ రెడ్డి గారి కుటుంబంకు. ఆనాడు 30 కిలోల అత్యోదయ కార్డు పెట్టిన ఘనత రాశేఖర్ రెడ్డి గారు రాజీవ్నగర్లో పెట్టడం జరిగింది. అదే రకంగా కరోనా పేషెంట్లకు కరోనా టైంలో ఎందుకంటే సిరిసిల్ల ప్రజలు నా వాళ్ళు అని చెప్పి ఉద్దేశంతో షర్మిలారెడ్డి గారు కూడా కరోనా పేషెంట్లను కూడా ఆదుకోవడం జరిగింది. ఆ రోజు నేతన్నల కొరకు నిరాహార దీక్షతోని విజయమ్మ గారు కూడా ఇక్కడ నిరాహార దీక్ష పేరుతోని ఆమె నేతన్నల చావులు ఉండద్దు అని చెప్పి ఆ కుటుంబం ఎంతో ఇక్కడ పోరాటం చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలా రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడున్నా వారి సంక్షేమ పథకాలు మళ్ళా ప్రజలలో రావాలని చెప్పి వారి తనయ వైఎస్ షర్మిలారెడ్డి గారు మరి రాజన్న రాజ్యం షర్మిలకతోనే సాధ్యమని చెప్పి ఆనాడు 3800 కిలోమీటర్లు తిరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. అదే ఉద్దేశంతో మరి ఈనాడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడున్న వారికి ఘననివ్వాలి. మా తరఫున మా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల ప్రజల తరఫున మేము ఘననివ్వాలి తెలియజేస్తున్నాం. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రైతులకు ఒకేసారి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి చెందుతుందని అన్నారు కాంగ్రెస్ నేత కెకే మహేందర్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాడి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కార్యదర్శి లింగంగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సర్ది లక్ష్మారెడ్డి, మండల బీసీసీల అధ్యక్షులు అనవేని రవి, నాయకులు చెన్నిబాబు, తిరుపతి గౌడ్, లక్ష్మీ నరసయ్య, మామిన్ల కిషన్ తదితరు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ అంటేనే ప్రజల గుండెల్లో కూడా ఒక దేవుడుగా నిలిచినటువంటి వ్యక్తి. ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతోమంది పేదలను ఆదుకున్నటువంటి ఒక మహనీయునిగా పేరు గణించడం జరిగింది. గరీబులు, పేదవాళ్ళు పెద్ద చదువులు చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని డాక్టర్లు, ఇంజనీర్లుగా చేసినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిది. ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లను ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆనాడు మహాపాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను, సుఖాలను, రైతుల కన్నీళ్లను తుడిచినటువంటి వ్యక్తిగా మనము కొనియాడుతున్నాం. అటువంటి మహనీయుడి యొక్క వర్ధంతి లోపల పెద్దలు ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. దివంగత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి వారి గుండెల్లో ఇవాళ నిద్రపోతున్న వ్యక్తి ఎవరయ్యా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు ప్రజల కొరకు తన యొక్క శాయశక్తుల వాళ్ళ అభివృద్ధి కొరకు ప్రజలే తన జీవితంగా ప్రజల జీవితాన్ని తన ఒక ప్రజల జీవితాన్ని ముందుకు తీసుకోవాలన్న ఒక ఉద్దేశం కొద్దీ అనేకమైన పథకాలు తీసుకొచ్చారు. వ్యవసాయం దండగా అనుకున్న వ్యవసాయాన్ని ఒక పండగగా చేసి ఇలా
తెలంగాణ రైతులే కాదు సమైక్య రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రైతులందరూ కూడా ఒకటే ఒక పెన్నుపోటుతోని లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన వ్యక్తి ఎవరు అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే మాదిరిగా కుయి 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 అంటూ వచ్చే పేదలకు ఆపన్న హస్తంగా ఉండి ఒక 120 అంబులెన్స్ కూడా తీసుకొచ్చిన వ్యక్తి ఇవాళ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి అదే మాదిరిగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 200 రూపాయల పెన్షన్ ఇచ్చిన వ్యక్తి ఇవాళ సాచ్యురేషన్ లెవెల్ తీసుకొచ్చిన వ్యక్తి కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి రేషన్ షాపుల్లో 9 వస్తువులు ఇచ్చిన వ్యక్తి ఇలా పేద ఏదైతే ఇందిరాగాంధీ గారు కళ్ళు కొన్నారో పేదవాడికి కావాల్సిన కూడు గూడు విద్య వైద్యమైన కానీ వాటన్నింటిని కూడా వారి ఇంటి ముంగడికే చేర్చాలనే అఖండితమైన దీక్షతోని పరిపాలన సాగించిన వ్యక్తి ఇలా వై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. దాంతోపాటు వారి ఒక పెద్ద గొప్ప ప్రజాస్వామిక వారి తను సమైక్యవాది అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో అప్పుడు జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని పోలీసుల చేత అణిచివేయించకుండా ప్రజాస్వామ్యవాదిగా మిగిలి భారత రాజ్యాంగానికి భూస్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఇలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ రోజు ఈ పరిపాలనలో చూస్తున్న పోలీసు అరాచకాలను చూసినట్టయితే నిజంగా కూడా ఆ రోజు సమైక్యవాదిగా ఉండి తెలంగాణ వాదాన్ని నిజంగా కూడా తను మీ నేను సమైక్యవాదిని అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క భావస్వేచ్ఛను కొనసాగించుకోవచ్చు మీ ఉద్యమాలను కొనసాగించుకోవచ్చు అది మీ భావస్వేచ్ఛ సమైక్యవాదం అనేది నా వ్యక్తిగతం కాబట్టి ఒక భారత రాజ్యాంగానికి స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ ఉద్యమాన్ని ఇరుప పాదాలతో ఎక్కడ కూడా అణచివేయకుండా కలిగిన వ్యక్తి ఇలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. వారు ఆ ఉద్యమాన్ని రాజ్యాంగ స్ఫూర్తితో చేసినారు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగినాం. నిజంగా చెప్పాలంటే వారు ఒక గొప్ప మహనీయుడు. అలాంటి వ్యక్తి మళ్ళీ చరిత్రలో వస్తాడని నేను అనుకోవట్లేదు. ఆయన పేదల పాలిట ఉద్యోగుల పాలిట సబ్బండ వర్ణాల పాలిట ఒక ఆపన్న హస్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుముక రాయించి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఇక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. వారి అకాల మరణం నిజంగా కొన్ని కోట్ల గుండెలను ఆగి కొన్ని కోట్ల గుండెలను ఆపేసింది. ఇవాళ వారు లేని లోటు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. వారు ఉండి ఉంటే పరిస్థితులు ఈ విధంగా ఉండేటి కాదు, మా బతుకులు బాగుపడేటి, మా అందరికి కూడా ఉద్యోగాలు వచ్చేటి, మా అందరికి కూడా నీళ్లు వచ్చేటి ప్రాణహిత చేయవల ద్వారా అని చెప్పి వారు అనుకుంటున్నారు. వారు అనుకున్న ప్రజలందరూ కూడా అనుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలోను లోటు తెలంగాణ ప్రజలకే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద లోటు అని చెప్పి భావిస్తున్నారు. దళిత బంధు పథకంలో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆరోపించారు మాల మహానాడు జిల్లా ప్రతినిధులు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. దళిత బంధు పథకం అమలులో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఈ నెల 14 జిల్లా కలెక్టరేట్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షకు దిగనున్నట్లు నాయకులు తెలిపారు. కలెక్టరేట్ వద్ద జరిగిన నిరాహార దీక్షలో జిల్లాలోని మాల ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రొడ్డ రామచంద్రంతో పాటు ప్రధాన కార్యదర్శి నిదిరెడ్డి శ్రీనివాస్, నాయకులు మంగ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మాల మహానాడు అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో పత్రికా ప్రకటన విడుదల చేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రం గురించి రాష్ట్ర ఉద్యమంలో మరి మాలలదే ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. మరి వంటవారపు కార్యక్రమంలో ముందుండి అన్ని కార్యక్రమాలు నడిపించి మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎస్సీ కార్పొరేషన్ చేసేటువంటి నిధులకైనా విషయంలో కానీ తర్వాత దళిత బంధు విషయంలో కానీ ఈ 3 భూమిలో కానీ ఎటువంటి ప్రాధాన్యత మాలలకు సంతరించలేదు. మరి కేటీఆర్ గారు మరి మీరు ఆత్మవిమర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మా నుంచి పూర్తి సేవలు తీసుకొని మరి మమ్మల్ని విస్మరించడం ఇది సరైంది కాదు. మరి ఈ దళిత బంధులో మాల మాల ఉపకులాలకు మీరు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. మరి వచ్చే దళిత బంధులో ఖచ్చితంగా మాలలకు పూర్తి ప్రాధాన్యత ఇచ్చి ఈ సంక్షేమ పథకాలు మాలకు అందే విధంగా చూడాలని, లేని పక్షంలో ఖచ్చితంగా ఎలక్షన్లో మేము మా సత్తా ఏంటో చూపించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మీకు ఇదే అగ్నివేదంగా మాలల సత్తా చూపించేటువంటి సమయం ఆసన్నమైంది. కనుక మీరు వచ్చే దళిత బంధులో ఖచ్చితంగా మాలలకు మాల ఉపకులాలకు మీరు మొదటి ప్రాధాన్యత ఇచ్చి మాకు పూర్తి స్థాయిలో ఫలాలు అందే విధంగా చూడాలని మేము జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం
పెట్టడం జరుగుతా ఉన్నది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే దళిత బంధును మొట్టమొదటిసారిగా హుజూరాబాద్ ఎలక్షన్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పైలట్ ప్రాజెక్ట్ గా ప్రకటించి ఇయాల మేము అందరికి ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాడు మాట ఇచ్చిన క్రమంలో పుట దళిత బంధు హుజూరాబాద్ లో అమలు చేసినటువంటిది తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 యూనిట్లుగా ప్రకటించి ఇయాలైతే అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మాలలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరగలేదు జరుగుతలేదు ఎందుకంటే మాలలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిరు కొట్లాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత మనకు నిదులు నియోకాలు అన్ని రంగాల్లో మనల్ని ముందుస్తాడని చెప్పి అనుకుంటే ఇలా ఈ దళిత బంధు విషయంలో చూసుకుంటే దళితులు అనుకున్నప్పుడు అందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి మాలలు మాల ఉపకులాలకు మొండి చేయి చూపిస్తూ ఇలా ఫస్ట్ విడతల ఎవరికి కూడా ఇవ్వలే ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెంలాడ ప్రాంతంలో కానీ ఇలా కేటీఆర్ ప్రాధాన్యత వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా ఎవరికి కూడా ఇవ్వలేదు మాలలకు మాల ఉపకులాలకు ఇలా మళ్ళీ రెండో విడత దళిత బంధు వచ్చింది ఈ రెండో విడత దళిత బంధులో కూడా మాలలకు ఈ దళిత బంధును పూర్తి స్థాయిలో మాల మాల ఉపకులాలకు అమలు చేయకపోతే బాగుండదని చెప్పి ఈ నెల జూలై 14వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ ముంగట పెద్ద ఎత్తున ఒక్కరోజు దీక్ష చేపట్టడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ దీక్షకు నా 13 మండలాల నుంచి మాలలు మాల ఉపకులాలు అందరూ కూడా ఈ సభకు అంటే నిరాహార దీక్షకు వచ్చి అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రానికి మేము ఒకటే సూచన ఇలా కేటీఆర్ ప్రాధాన్యత వహిస్తున్నటువంటి ఈ జిల్లాలో మాలలు ఎలాంటి ప్రాధాన్యత అనేది లేదు ఇలా పదవులలో కానీ ఇలా సంక్షేమ పథకాలలో కానీ ఇలా భూ పంపిణీ విషయంలో పడ కానీ డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ దళిత బంధు విషయంలో కానీ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దీనికి నిరసనగానే మేము 14వ తారీఖు నాడు ఖచ్చితంగా నిరాహార దీక్షను మేము విజయవంతం చేయాలని చెప్పి మా అవ్వలకు అక్కలకు అందరికి కూడా మా కుల బాంధవులకు అందరికి పిలుపునిస్తున్నాము 14వ తారీఖు నాడు ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీసు ముంగట ఒక్కరోజు దీక్షకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం జై మాల జై భీమ్ తమతో పాటు ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్న మిత్రుడు గుండెపోటుతో కన్నుమయ్యగా మృతుడి చిన్ననాటి మిత్రులంతా కలిసి వారి కుటుంబానికి 62,000 ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు తోటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలుస్తామనడంతో కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి కార్యక్రమంలో కుక్కల దేవేందర్ పార్వతి హరికృష్ణ అక్కపల్లి యాదగిరి గౌడ్ ఎనగందల శంకర్ బొంపల్లి శ్రీనివాస్ మరికొండ నారాయణ తోటి మిత్రులు పాల్గొన్నారు మనకి రోజున నాకు ఎలక్షన్ డ్యూటీ మా మిత్రులు అనుకోకుండా అందరం ఒక దగ్గర ఫోన్ లో మాట్లాడుకొని కొద్దిగా మరవకండి కొంచెం జాబులు పడితే ఏదన్నా ఇంటర్ సర్టిఫికెట్ ఉంది
86 ఇయర్స్ ఉన్న బ్యాచ్ 10th బ్యాచ్ మా మిత్రుడు చిన్ననాటి స్నేహితుడు సాధుపల్లి శ్రీనివాస్ గారు అనుకోకుండా గుండెపోటు వచ్చి చనిపోయాడు ఆ వారం రోజులల్లే వాళ్ళ తండ్రి కూడా చనిపోయాడు ఈ మేము అందరం 10th బ్యాచ్ 86 87 సంవత్సరం బ్యాచ్ అందరం కలిసి మిత్రులందరం కలిసి వాళ్ళను కూతురు వాళ్ళ భార్య కొడుకును పరామర్శించిన దినకర్మ ఈరోజు పరామర్శించడానికి వచ్చినాం చిన్న మాకు తోసినంత అందరం మా బ్యాచ్ తరఫున ఆర్థిక సాయం 62,000 రూపాయలు మా అందరం కలిసి జమ చేసుకొని వాళ్ళకి ఇవాళ వాళ్ళని కలిసి మా శ్రీనివాస గౌరవ గారికి శ్రద్ధాంజలి ఘటించి వాళ్ళకు ఆర్థిక సాయం మా గ్రూప్ తరఫున ఆర్థిక సాయం చేయడం జరిగింది ముందు ముందు కూడా వాళ్ళకు మా మిత్రులందరి తరఫున ఎలాంటి సహాయ సహకారం చేయాలన్నా కూడా మాతో అయినంత వరకు చేస్తామని వాళ్ళకు పిల్లలకు ధైర్యం చెప్తున్నాం సాధుపల్లి శ్రీనివాస గౌడ్ గారు అనుకోకుండా హార్ట్ అటాక్తో చనిపోవడం తర్వాత కొద్ది రోజుల్లోనే వాళ్ళ నాన్నగారు కూడా చనిపోవడం అనేది ఈ వార్త మాకు తెలిసిన తర్వాత మా క్లాస్మేట్స్ అందరం కూడా ఈ వార్త నుంచి చలించిపోయినాం అయితే మేమందరం కూడా ఈ ఇక్కడికి వచ్చే ముందు మేమేమనుకున్నామంటే మరి మిత్రుడు మనతో చదువుకున్నారు కాబట్టి మరి అమ్మాయి ఇక్కడ చదువుకుంటూ ఉంది అబ్బాయి హ్యాండిక్యాప్డ్ కాబట్టి మరి మనం ఎంతో కొంత మనం ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేమందరం అనుకొని మరి మేమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా స్పందించారు మా ఎస్ఎస్సి బ్యాచ్లో మరి ఇక్కడ తలా కొంత ఆర్థికంగా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇట్లా అందరం కలిసి 62,000 రూపాయలని మేము వారి పిల్లలకి ఇక్కడ తక్షణ ఆర్థిక సహాయంగా మేము ఇవ్వడం జరిగింది ముందు ముందు కూడా ఇంకేమైనా అవసరం ఉంటే కూడా మేము మాతోని అయినంత మేము సాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి ఉచిత వైద్య వైద్యం సమానంగా చేరాయంటే కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారానే సాధ్యమైందని అన్నారు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు కార్యక్రమంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్ నాయకులు కొండం రాజిరెడ్డి ఆర్పుల మహేష్ రెడ్డి సద్ది మాధు మోహన్ రెడ్డి కుమరయ్య వేముల సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అదే అంటే కోపంగా ఇప్పుడు అందన్నా కానీ నర్సులు కొంచెం దావతే దావత్ పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది 2004వ సంవత్సరంలో ఓ మహాపాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించినప్పటి నుండి
ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా సామాన్య ప్రజలకు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఇంట్లో కూడా ఒక అన్నగా తమ్మునిగా ఒక బాపుగా అన్ని రకాలుగా కూడా వయస్సును అందరూ కూడా ఊహించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు డాక్టర్లు ఇంజనీర్లు కావాలని వాళ్ళ కళలు కంటున్న తరుణంలో వాళ్ళను కళలను ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా సహకారం చేసిండు. అదేవిధంగా 75 రూపాయలు ఉన్న పెన్షన్ను 200 వేసి అప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న మహిళలకు వృద్ధులకు వితంతులకు కూడా ఒక అన్నగా ఒక కొడుక్క తోడున్నాడు. ఏ కార్యక్రమం చేసినా మరీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అసలు అందుబాటులో సామాన్య ప్రజలకు అందుబాటులో లేని గుండె ఆపరేషన్లు ఎన్నో లక్షల మందికి గుండె ఆపరేషన్లు వేసి వాళ్ళ ఇంట్లో పెద్దనగా ఒక కొడుక్క రాజశేఖర రెడ్డిగా నిలిచిరు. ఏ సంక్షేమ పథకం అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ పథకం కూడా అందరికి కూడా మేలు చేసే విధంగా ఆయన పరిపాలన సాగింది. మేము ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధించే విధంగా రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని అదేవిధంగా రాజన్న సంక్షేమ పాలన తెలంగాణ ప్రజలకు అందిస్తామని తెలియజేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి స్వర్గస్థులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయనే ప్రవేశపెట్టినటువంటి పథకాలను గుర్తు చేసుకుంటూ మరి ఈ 10 సంవత్సరాల్లో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో దాన్ని గద్దెదించి రాజశేఖర రెడ్డి గారి పాలన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తుంది. మరి రాజన్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ఇలా పేద విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళు ఒక డాక్టర్గా ఇంజనీర్గా మార్చాలనే ఉద్దేశంతో అప్పుడు ఫీజు రీమెంట్ తీసుకొచ్చినటువంటి గొప్ప గనుడు రాజశేఖర రెడ్డి గారు మరి పేదలకు కూడా గుండె ఆపరేషన్ కానీ మరి ఒక 108 రకాలుగా సేవలు వైద్య సేవలు ఫ్రీగా అందించేటువంటి సేవలను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. మరి ఇల్లు లేని పేదలకు కూడా ప్రతి గ్రామంలో కూడా ఇలా ఇంద్రమ్మ ఇల్లు కట్టించి పేదలకు ఇంటి నిర్మాణం చేపట్టిండు. అదేవిధంగా రైతులను కూడా 100,000 రూపాయల రుణమాఫీ ఏక మొత్తంలో చేసిండు, ఉచిత విద్యుత్ అందించిండు. ఈ విధంగా ఐకేపీ సెంటర్లు ద్వారా మరి ప్రభుత్వం వడ్లు కొనే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాదడంతా కార్యక్రమాలు ప్రజలకు అందించడం గొప్ప గనుడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ పాలన తిరిగి రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో వస్తే తప్పకుండా వైఎస్ఆర్ గారి సంక్షేమ పథకాన్ని మళ్లీ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది అని ముస్తాబాద్ మండల శాఖ తరఫున మేము చెప్తా ఉన్నాం. వివిధ సందర్భాలలో తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్లయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారి ఫోన్లను తిరిగి పొందే అవకాశం ఉందని అన్నారు ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు. ముస్తాబాద్ మండలానికి చెందిన పలువురు తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సెల్ ఫోన్ ట్రేస్ చేసి గుర్తించి 3 వ్యక్తులకు వారి సెల్ ఫోన్ అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. దొంగతనాలు కానీ పోగొట్టుకున్న మొబైల్ గురించి ఈసీఐ ఒక కొత్త యాప్ని తీసుకొచ్చి దానిలో ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లయితే ఆ యాప్లో డౌన్లోడ్ చేసి ఆ మొబైల్ ఎవరైనా వాడినట్లయితే ఇమీడియట్గా దాన్ని ఫేస్ అవుట్ చేసేసి ఆ విధంగా ఈరోజు ముస్తాబాద్ 3 ఫోన్లోనే ఈరోజు వాటిని ఫేస్ అవుట్ చేసేసి తీసుకొచ్చేసి వారి యొక్క మొబైల్ వాళ్ళకి ఈరోజు అందించడం జరిగింది. కాబట్టి ఎవరైనా మొబైల్ పోయినా కానీ దొంగతనం జరిగినా ఏదైనా కూడా కంపల్సరిగా వాళ్ళ ఐఎంఈ నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినట్లయితే ఇమీడియట్గా ఈసీఐలో దాన్ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి ఇమీడియట్గా వాళ్ళ ఫోన్ ఎక్కడ కనుక వాడటం ఇమీడియట్గా స్టార్ట్ చేసినట్లయితే ఇమీడియట్గా వాళ్ళ ఫోన్ వాళ్ళకి తీసుకొచ్చి అప్పచెప్తాం. కాబట్టి ఇక మీరు ఎవరైనా ఉన్నా కూడా ఆ విధంగా పోయి ఇంతకుముందు ఎప్పుడైనా పోయినా సంవత్సరం కింద పోయినా ఎప్పుడు పోయినా కూడా ఫోన్ పోయినట్టయితే వాళ్ళ ఐఎంఈ నెంబర్ ఉన్న బాక్స్ రిసిప్ట్ ఉంటే రిసిప్ట్ లేకుంటే బాక్స్ తీసుకుని వచ్చినట్లయితే ఆ ఫోన్లో మా రిజిస్టర్లో ఈసీఐ దాంట్లో దాన్ని అప్లోడ్ చేసేసి కంపల్సరిగా మొబైల్ వాళ్ళకి తెలిసి అప్పచెప్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. కనుక ఈ విధంగా ఇట్లా ప్రజలకు సహకారం చేసినందుకు ఎస్పీ గారికి కూడా మరియు ప్రజలు మా ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక ఫోన్ మిస్ అయిపోయి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే స్టేషన్ బృందం వారు మొబైల్ని ట్రై చేసి పట్టుకున్నారు.
కంప్లైంట్ ఇచ్చిన వెంటనే స్పందించి తొందరగా మొబైల్ను మాకు వచ్చేటట్టు చేసిన ఎస్ఐ గారికి, ఎస్ఐ బృందం గారికి ధన్యవాదం చెప్పుకుంటున్నాను. కాంగ్రెస్ జిల్లా ఎస్పీ గారు, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.